స్వతంత్ర భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ లేదా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఆంధ్రప్రదేశ్ లేదా ప్రతిపక్ష పార్టీలకి నిరసన తెలియజేసే హక్కు లేదా? మూడు రోజుల నుంచి ఈ రాష్ట్రంలో పోలీసుల యొక్క వ్యవహారం చూస్తుంటే కళ్ళకి కట్టొచ్చినట్టుగా ఎమర్జెన్సీ కనబడుతుంది. ఎమర్జెన్సీ రోజులు ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ ఈ పోలీసు వ్యవస్థ ద్వారా అమలు చేస్తున్నారు. మమ్మల్ని మూడు రోజులైంది ఔర్ సర్చ్ చేశారు. ఈరోజు గవర్నర్ గారు అపాయింట్మెంట్ ఇచ్చారని కాగితం మేము చూపించకపోతే పోలీసులు మాకు పంపించలేదు. ఏం మేమేం తప్పు చేసాం? మా అధ్యక్షుణ్ణి అరెస్ట్ చేస్తే అన్యాయంగా రోడ్డు మీదకి వచ్చి నిరసన చేసే హక్కు మాకు లేదా? పవన్ కళ్యాణ్ గారు ఈరోజు అధ్యక్షుల్ని అన్యాయంగా అరెస్ట్ చేశారు సంఘీభావం తెలియచేద్దామంటే విశాఖపట్నం విజయవాడకి ఫ్లైట్ రాకుండా అడ్డు పెట్టారు. బై రోడ్డు వస్తే రోడ్డు మీద పడుకోబెట్టారు. ఇది ఏం వ్యవహారం? ఇటువంటి దారుణాలన్నీ జరుగుతున్నాయి. ప్రజలందరూ కూడా మేము చేస్తున్నటువంటి పోరాటానికి ఆలోచన చేయండి. మన గురించి, మన జీవితాల గురించి, మన పిల్లల భవిష్యత్తు గురించి, ఆంధ్రప్రదేశ్ని దేశంలో ప్రపంచంలో ఒక అగ్రగామిగా నిలపాలని, ఆరోగ్యాన్ని పక్కన పెట్టి కుటుంబాన్ని పక్కన పెట్టి రోజుకి 18 గంటలు పనిచేసినటువంటి ఒక దార్శిక నేతని ఇంత దారుణాతి దారుణంగా అరెస్ట్ చేసి జైలు పెడితే బాధ ఆవేదన కలుగుతుంది. పట్టుకోలేకపోతున్నాం, రక్తం వేడెక్కుతుంది. కానీ ప్రజాస్వామ్యాన్ని నమ్మిన వ్యక్తులం కాబట్టి ఆ రకంగా ముందుకెళ్తాం. ఈ ధర్మ పోరాటంలో, ఈ న్యాయ పోరాటంలో, ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి పరితపిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని మీరు అన్ని విధాలా సహకరించండి. మా పోరాటానికి మద్దతు తెలపండి. మేము నిన్న బంధుకు పిలిపించాం. ఎక్కడా చేయనివ్వకపోయినా సరే ప్రజలు స్వచ్ఛందంగా వచ్చారు. కొన్ని విద్యా సంస్థలు స్వతంత్రంగా వచ్చి బంధు ప్రకటించి మాకు సంఘీభావం తెలియజేశారు. చాలామందిని అరెస్టులు చేశారు, చాలా దారుణాలు సృష్టిస్తున్నారు. అయినా సరే ఓపికతో, సహనంతో చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చే వరకు మా యాక్టివిటీ నడుపుతాం. మా యువనేత నాయకత్వంలో, లోకేష్ బాబు గారి నాయకత్వంలో మళ్ళీ యాక్టివిటీ అన్నీ ముందుకు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ ప్రాజెక్టు పూర్వపరాలు డే 1 నుంచి ఏం జరిగాయో ఈరోజు రేపు డాక్యుమెంట్స్తో సహా మీ మీడియాకి ఇస్తాం. మీరు కూడా అచ్చెన్నాయుడు చెప్తే 2 ముక్కలు రాసి వదిలేయడమే కాకుండా, గంటా శ్రీనివాస్ గారు చెప్పారని 2 ముక్కలు రాసి కాకుండా, మేమిచ్చిన డాక్యుమెంటు మీ ఎలక్ట్రానిక్ మీడియాలో, ప్రింట్ మీడియాలో